ధర్మములా దైవములా ధర్మ ధర్మములా దైవములా అపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. ధర్మ ధర్మములా దైవములా. బ్రహ్మచర్యాశ్రమము నుండి కామము ధర్మబద్ధమవుతుంది. ధర్మపత్ని పక్కనొచ్చి చేరింది. ఎందుకు వచ్చింది? నువ్వు ఆమె కలిసి ఆమెను యజ్ఞములకు ఉపకరణముగా స్వీకరించి పత్ని స్థానంలో కూర్చోబెట్టి యజ్ఞయాగాది క్రతువులు చెయ్యడానికి అర్హత పొంది ఆమె చిటికిని వేలు పట్టుకుని ధర్మపథంలో ప్రయాణించడానికి సాధనం చేస్తాడు గురువు. కామమును ధర్మబద్ధం చేస్తాడు. ఇప్పుడు కట్టు మీద కట్టు వేశాడు. కొన్నాళ్ళు గృహస్థాశ్రమంలో ఉన్నాడు, భోగాలు అనుభవించాడు. అనుభవించి 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 ఈ భోగములొక భోగములా అన్న వైరాగ్యాన్ని పొందాడు. ఇప్పుడు వానప్రస్థమన్న కట్టేస్తారు. భార్యతోనే ఉంటాడు. అరణ్యాలకెళ్ళి అన్నిటితో సంగం వదిలిపెట్టేస్తాడు. వదిలిపెట్టేసి కేవలము పరబ్రహ్మమును ఉపాసన చేస్తూ రుచితో సంబంధం లేకుండా దొరికిన దానితో ఈ శరీరాన్ని పోషిస్తూ ఉంటాడు. ఇక శరీరం మీద కూడా భ్రాంతి పోయింది. భిక్షాన్నం 7 ఇళ్ల ముందుకు వెళ్ళి నిలబడితే ఏది దొరికితే ఆ కబళంతో పోషిస్తాను, ఏది దొరకకపోతే ఊరుకుంటాను. ఎక్కడో పరమేశ్వరుడు నిర్మాణం చేసిన పర్వతాల్లో గుహలున్నాయి, ఏదీ కాకపోతే శ్మశానం ఉంది. ఎవరికీ అక్కర్లేదు, ఎవరూ వెళ్ళంది, అక్కడ కూర్చుంటాను. తనంత తాను శరీరం పడిపోతే సాక్షిగా చూస్తాను. సన్యాసాశ్రమ స్వీకారం చేశాడు. కట్టు మీద కట్టు, సన్యాసాశ్రమం ఇచ్చినా గురువుగారు ఇవ్వాలి. శంకర భగవత్పాదులంతటి వారు ఆపత్సన్యాసం స్వీకరించినా మళ్ళీ గోవింద భగవత్పాదుల దగ్గర సశాస్త్రీయ సన్యాసం స్వీకరించారు. కాబట్టి కట్టు మీద కట్టు వేసి కట్టు జార్చేవాడు గురువు. ఇప్పుడు బ్రహ్మగారు శరీరం ఇచ్చాడు. ఈ శరీరంలో ఉంటూ జ్ఞానమును పొందడానికి కావలసినటువంటి శాస్త్రాన్ని తాను చదువుకుని శిష్యుడికి అర్థమయ్యే రీతిలో తాను బాగా కిందకి దిగి వచ్చి మంచి మాటలతో శిష్యుని యొక్క హృదయం భగవంతుని పట్ల ఆభిముఖ్యం పొందేటట్టుగా, ధర్మానుష్ఠానము పట్ల ఆభిముఖ్యమును పొందేటట్టుగా తన యొక్క వాగ్వైభవంతో మార్గాన్ని సుగమం చేసి పరమేశ్వరుని వైపుకి తిప్పి నడిపిస్తూ జ్ఞానమునిచ్చి కర్మాధికారమిచ్చి పునర్జన్మనిచ్చినటువంటి వాడు గురువు. అందుకని ద్విజుడయ్యాడు. యజ్ఞోపవీతం వేస్తే ద్విజత్వం వచ్చింది. జన్మణాం జాయతే శూద్రాహ సంస్కారా ద్విజముచ్యతే. జన్మచేత అందరూ ఒకటే, సంస్కారము చేత ద్విజుడయ్యాడు. రెండో మాట పుట్టాడు. రెండో మాట పుట్టాడు అంటే జ్ఞానమిచ్చాడు. బ్రహ్మగారు శరీరం ఇచ్చాడు. ద్విజుడై రెండో పుట్టుకనిచ్చి గురువుగారు జ్ఞానమిస్తున్నాడు, శాస్త్రమిస్తున్నాడు. అందుకని గురువు బ్రహ్మ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు. గురువు శ్రీ మహావిష్ణువు. విష్ణువు స్థితికారుడు, విష్ణు రక్షకుడు. విష్ణువు యందు ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది. ఏమిటి ఆ లక్షణం అంటే, మీరు ప్రత్యేకంగా ఇన్ని పిలవక్కర్లేదు. రక్షణ అన్న మాట అన్వయం అవ్వాలి అనుకుంటే అప్పుడు ఇక ఆయనని పేరు పెట్టి పిలవక్కర్లేదు, ఆయనే రక్షణ బాధ్యత స్వీకరిస్తాడు. అందుకే జాగృత రక్షణ. జాగృత యందు ఇంద్రియములు మేల్కొంటాయి. దాని ఎందు మేల్కొన్నప్పుడు వివిధ ఆలోచనలు, వివిధ కర్మలు జరుగుతాయి. అవి జరుగుతున్నప్పుడు ప్రారంభం అనుభవంలోకి వచ్చి ప్రమాదము చేత శరీరము గ్రసింపబడకుండా రక్షించబడడానికి తెలివి రాగానే శ్రీహరి 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 అంటూ లేస్తారు. కేశవ ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అంటూ ఆచమనం చేస్తారు. ఏ ఈ మూడు నామాలతోనే చెయ్యాలా ఆచమనం? ఇంకో నామం చెప్పకూడదా? రామనామం అంత గొప్పది కదా, రామనామంతో ఆచమనం ఎందుకు చేయకూడదు? అసలు ద్వాదశ నామాల్లో రామనామం ఇవ్వనే లేదు, అంత గొప్పదైనప్పుడు మరి ఎందుకు ఇవ్వలేదు? అంటే ఆచమనం చేసేటప్పుడు మూడు నామాలు. ఎందుకని? కే 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 అన్నప్పుడు అక్షరాలు ఉత్పత్తి అయ్యేటటువంటి స్థానములలో ఒక స్థానము నొక్కుకుని శబ్దం వస్తుంది. నా నా
నా నారాయణ అన్నప్పుడు నాలుక పైన తగిలితే వచ్చే ధ్వనులతో కూడిన అక్షరంతో ప్రారంభమవుతుంది. మా మా అన్నప్పుడు రెండు పెదవులు కలిసినప్పుడు వచ్చే అక్షరముల యొక్క శబ్దంతో ప్రారంభమవుతుంది. ఈ శబ్దములతోటి తనని తాను రక్షించుకుంటాడు. ఎందుకని? ఒక్క రామనామం పలికావు, నీకు ఎనలేని పుణ్యం వచ్చేసింది. ఉత్తర జన్మలలోకి కావలసిన పుణ్యమన్న మూట కట్టేసుకున్నావు, అది రక్షణ అంటే. ఇక్కడ భగవన్నామని చెప్పుకుంటున్నావు, అది నిన్ను కాపాడుతుంది. అజామిలోపాఖ్యానంలో విష్ణుదూతలు అంటారు, ఎప్పుడు చెప్పాలి భగవన్నామం అంటే? కూలిన చోట, కొట్టబడి కుందిన చోట, మహాజ్వరాదులన్ ప్రేలిన చోట, సర్పముఖ పీడలు పొందిన చోట, ఆపదల్ కలిగిన చోట, విష్ణు భవదూరిని పేర్కొనిరేని అక్కాలుని యాతనావితతి పొందరు అప్పైన పూనరు దుఃఖభావముల్. ఎక్కడ చెప్పాలి భగవన్నామం అంటే, భగవన్నామం చెప్పడానికి ఇది సమయము, ఇది దేశము అని ఉండదు. అందుకే కూలిన చోట దభాలను పడిపోయాడు, రామరామ అనగలగాలి సాధన చేత. కొట్టబడి కుందిన చోట అలా వెళ్ళిపోతుంటే ఎవడో తల మీద కొట్టాడు, దబ్బున కింద పడ్డాడు, రామరామ అంటూ పడిపోగలగాలి. కొట్టబడి కుందిన చోట మహాజ్వరాదులన్ ప్రేలిన చోట, 104 జ్వరం వచ్చేసింది, సంధి కలిగి పైత్యం పుట్టి ఏదో మాట్లాడుతున్నాడు, అప్పుడు కూడా భగవన్నామం రావాలి నోట్లోంచి. మహాజ్వరాదులన్ పేలిన చోట, సర్పముఖ పీడలు పొందిన చోట, సర్పం చటుక్కుని కనబడి పడగవిప్పింది, భగవన్నామం నోటి వెంట రావాలి సాధన చేత. భగవన్నామం చెప్పడానికి శౌచంతో సంబంధం లేదు, మంత్రమైతే శౌచం ఉండాలి. కాబట్టి ఎప్పుడూ భగవన్నామం ఆవశ్యకమే. అటువంటి భగవన్నామమును మీరు పేరు పెట్టి పిలిచినా పిలవకపోయినా, ఓ గుణంతో పిలిచినా పిలవకపోయినా, మీరు ఆర్తితో నాకు రక్షణ కలగాలన్న భావన పరంబ్రహ్మమును ఉద్దేశించి చేస్తే రక్షణ వహించడానికి వచ్చేటటువంటిది విష్ణుస్వరూపం. అందుకే ఈ పెద్ద రహస్యాన్ని పోతనగారు తీసుకొచ్చారు భాగవతంలోకి. గజేంద్రుడు ఎవరిని పిలవలేదు, వచ్చిన ప్రారంభం వీడొచ్చి నన్ను రక్షించాలని అడగలేదు. తస్మై నమః పరేశాయ బ్రహ్మణే నరంతశక్తయే రూపయోరు రూపాయ నమ ఆశ్చర్యకర్మణే నమః శాంతాయ ఘోరాయ మూఢాయ గుణధర్మిణే నిర్విశేషాయ సామ్యాయ నమో జ్ఞానఘనాయ చ క్షేత్రజ్ఞాయ నమస్తుభ్యం మహాధ్యక్ష సాక్షిణే పురుషాయ ఆత్మమూలాయ మూల ప్రకృతయే నమః సోహం విశ్వసృజం విశ్వమవిశ్వం విశ్వవేదసం విశ్వాత్మానం పరం బ్రహ్మ ప్రణతోస్మి పరమం పదం యోగరంధిత కర్మాణో హృదయోగ విభావతే యోగినోయం ప్రపశ్యంతి యోగీశం తం నతోస్పృహం నమో నమ నమస్తే కిల కారణాయ నిష్కారణాయ అద్భుత కారణాయ సర్వాగమన్నాయ మహర్ణవాయ నమోపవర్గాయ పరాయణాయ. ఏ పేరు చెప్పలేదు, ఏ గుణం చెప్పలేదు, ఏ రూపం చెప్పలేదు, నాకు రక్షణ కావాలని పిలిచాడు. యథాతథంగా అంధీకరించారు పోతన గారు. ఎవ్వని చేయి జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం బెవ్వడు అనాది మధ్యలుడెవ్వడు సర్వము తనయైన వాడెవ్వడు వాని ఆత్మభౌ ఈశ్వరుణే శరణంబు వేడదన్ స్త్రీ పురుష పుంసక మూర్తిను కాక తిర్యక్కమర నరాది మూర్తిను కాక కర్మ గుణభేద సరసత్ప్రకాశి కాక వెనుక నందియుతానగు విభుతలంతు అన్నాడు. 33 కోట్ల మంది దేవతలు లేచి నిలబడ్డారు ఎవరు రావాలని. ఇది నాకు వర్తించదు నాకు వర్తించదని కూర్చున్నారు. కానీ రక్షణ అంటే విష్ణువే రావాలి. అక్కడ గజేంద్రుడు ప్రార్థిస్తున్నది మొసలి నోట్లోంచి కాలు విడివెడాలి. అందుకు వెంటనే బయలుదేరాడు మహానుభావుడు. నువ్వు వచ్చేటప్పుడు నిన్ను నువ్వు మరిచిపోయి రావాలన్నాడు శరణాగతి చేస్తూ. అలా అన్నాడు కాబట్టి సిరికింజప్పడు శంఖచక్రయుగముంచే దోయి సంధింపడే పరివారంబును జీరడ భ్రగపతిన్ మన్నింపడా కర్ణికంతర ధమ్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రొద్ధిత శ్రీ కుచోపరి చేలాంచలమైన వీడడు గజప్రాణావనోత్సాహి అయి అని బయలుదేరి వచ్చాడు తనని తాను మరిచిపోయి. విష్ణువు రక్షణ వహిస్తాడు. జ్ఞానము రక్షణ హేతు. ఆ జ్ఞానమునకు ఉద్ధాన పతనములు ఉంటాయి. భక్తి ఇవాళ ఉంటుంది. వేరు కారణముల చేత, ఇంద్రియముల యొక్క ప్రకోపం చేత, మనసు యొక్క తీవ్రమైన రజోగుణ తమోగుణముల యొక్క స్పర్శ చేత, ఉద్వేగము చేత భక్తిని విడిచిపెట్టేస్తాడు. సాత్విక బుద్ధిని విడిచిపెట్టేస్తాడు, శాస్త్రాన్ని విడిచిపెట్టేస్తాడు, విడిచిపెట్టి చెయ్యకూడని కర్మ ఏదో చేస్తాడు. మళ్ళీ భగవదనుగ్రహం ఉంటే పరితాపమును పొందుతాడు. ఆ జ్ఞానము ఉన్నదే దాని వేపు ఊంచుకోవడం అంత తేలిక కాదు.
లలితా సహస్రనామ స్తోత్రంలో భాస్కర రాయల వారు ధన్య అన్న నామానికి వ్యాఖ్యానం చేశారు. వ్యాఖ్యానం చేస్తూ మనుష్యుడై పుట్టినటువంటి వాడు సాధారణంగా అంత గొప్ప జన్మ వచ్చినా ఎక్కడ నిలబడిపోతాడంటే రాగము ద్వేషము ఈ రెండు మనసు యొక్క రెండు చేతులు. మనసు ఆనుకూల్యత వహిస్తే రాగం, మనసు ప్రతికూలత పొందితే ద్వేషం, రెండిటి చేత మనసు స్మరిస్తుంది. అది దాని గొప్పతనం. రెండిటిలో కూడా తీవ్ర స్మరణ పొందుతుంది. నాకు నా భార్య అంటే విపరీతమైన అనురక్తి అనుకోండి, ఎప్పుడూ దాన్ని స్మరిస్తుంది. నాకు ఎవరో ఒక వ్యక్తి అంటే విపరీతమైన ద్వేషం అనుకోండి, అప్పుడు కూడా స్మరిస్తుంది. అది ఏం చేస్తుందంటే తమాషా, విపరీత ద్వేషం ఉన్నవాడు ఎవరో ఉన్నాడనుకోండి, వాడు అసాధ్యం కుల ఎంత పనిచేశాడు అని ఎప్పుడూ తలుచుకుంటూ ఉంటుంది కోపంతో. రాగము చేత తలుచుకుంటూ ఉంటుంది. మనసు తలుచుకుంటే ఒక పెద్ద సమస్య ఉంటుంది. అది కానలా పట్టుకుంది అనుకోండి, దాన్ని అంత్యకాలమునందు దాన్నే చూపిస్తుంది. ఆఖరి ఊపిరి తీయడమో విడిచిపెట్టడమో ఏదో ఒకటి ఉంటుంది. తీస్తే విడవడం, విడిస్తే తీయడం, అదే మృత్యువు. ఎక్కడుంటుంది మృత్యు అంటే తీసేటటువంటి ఊపిరికి విడిచిపెట్టే ఊపిరికి మధ్యలో ఉంటుంది. దానంత దగ్గరగా భార్య బిడ్డలు కూడా ఉండరు, అది ఎప్పుడైనా గ్రహించవచ్చు. అటువంటి మృత్యువునందు ఆఖరి ఊపిరిలో ఆఖరిసారి కదులుతుంది మనసు. కదిలినప్పుడు మనసు రాగము చేత పట్టుకున్నా ద్వేషం చేత పట్టుకున్నా ఎవరిని పట్టుకుందో వాళ్ళని స్మరిస్తుంది. అది కాలమునందు వెళ్ళిపోయే వస్తువు, అది కూడా ఉద్ధారకమైనది కాదు. ఉద్ధారకము కాని దాన్ని రాగంతో ద్వేషంతో పట్టుకున్నావు కాబట్టి పునర్జన్మ తిరియక్కవుతాడు, వెన్నుపాము అడ్డంగా ఉండే ప్రాణైపోతాడు. ఇక కర్మాధికారం ఉండదు, ఇక శాస్త్రం చదవలేడు, ఇక గురువుని పట్టుకోలేడు. మళ్ళీ ఎప్పుడో కోట్ల జన్మల తర్వాత మనుష్య జన్మ. రక్షణ అన్న మాటకు అర్థమేమిటో తెలుసా? గురువు సంతతము తన వాక్కుల చేత, తన నడవడి చేత, తన యొక్క జీవితాన్ని ఆదర్శంగా చూపించి తన శిష్యుల యొక్క మనస్సు భగవంతుణ్ణి పట్టుకునేటట్టు చేస్తాడు. నిన్ను సేవింపగ నాపదల్పడమని, నిత్యోత్సవం బొబ్బని, జనమత్రుండనని, సంసార మోహంబు పైగొనని, జ్ఞానముగల్గని, గ్రహగతులు కుందింపని, మేలువచ్చిన రాణి అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర అన్నాడు ధూర్జటి. భగవదనుగ్రహం, గురువుగారి అనుగ్రహం కలిగింది అని గుర్తేమిటంటే మర్త్యలోకంలో ఉన్నాడు అంటే పాపపుణ్యముల ఫలితాలు సుఖదుఖాలుగా అనుభవించడానికి వచ్చాడని గుర్తు. ఇక్కడకు వచ్చిన వాడు ఎవడు పూర్ణమైన సుఖాన్ని పొందడు, పూర్ణమైన దుఃఖాన్ని పొందడు. కళ్యాణి బతగాదీయం లౌకికి ప్రతిభాతిమా ఏతి జీవంతి మానందో నరం వర్ష శతాదపి అంటుంది సీతమ్మ రామాయణంలో. నూరేళ్లు బతికితే నూరేళ్లు కష్టాలు పడ్డా చిట్ట చివర మంచి మాట వింటాడేదో ఒకటి. కానీ అన్నీ సుఖాలుండవు, అన్నీ దుఃఖాలుండవు. కొన్నాళ్ళు దుఃఖాలుంటాయి, కొన్నాళ్ళు సుఖాలుంటాయి. రెండు మారి మారి అనుభవిస్తూ ఉంటాడు. కానీ సుఖము దుఃఖము అన్న అనుభవంలో ఎప్పుడూ కూడా తాత్కాలికమైన వాటిని పట్టుకుంటే ఉద్ధరణ ఉండదు. అలా లేకుండా పోవాలి అంటే వైరాగ్యం వచ్చి భగవంతుణ్ణి పట్టుకునేటటువంటి అనుగ్రహం గురువు వలన వస్తుంది. కుంతీదేవి ఇన్ని కష్టాలు పడింది మహాభారతంలో. ఇన్ని కష్టాలు పడ్డ తర్వాత ఎప్పుడు ఆవిడ మనస్సు చితికిపోయింది పూర్తిగా. మహాభారత యుద్ధం అయిపోయింది. ఒక ఆసనంలో ధృతరాష్ట్రుడు కూర్చున్నాడు, ఒక ఆసనంలో ధర్మరాజు కూర్చున్నాడు. చచ్చిపోయిన వీరులందరి పేర్లు చదువుతున్నారు. మావాడు అంటున్నాడు ధర్మరాజు గారు నువ్వులు నీళ్లు వదులుతున్నాడు, మావాడు అంటున్నాడు ధృతరాష్ట్రుడు వదులుతున్నాడు కర్ణుడు అన్నారు. ధృతరాష్ట్రుడు అన్నాడు నా వాడు కాడన్నాడు, ధర్మరాజు అన్నాడు నా వాడు కాడన్నాడు. నువ్వులు నీళ్లకి అధికారం పొందని వాడు కర్ణుడు ఒక్కడే. అప్పుడు తట్టుకోలేకపోయింది కుంతి. నా కొడుకు, నీ అన్న, వాడికి నువ్వులు నీళ్లు లేకుండా పోవడమా? ఏడుస్తూ వచ్చింది. నీ అన్న రావాడు అంది ధర్మరాజుని. ఎంత పని చేశావమ్మా, ఇది దాచడం వల్ల అన్నయ్యని చంపేశాను, లేకపోతే ఆయన కూర్చోవాలి అభిషేకానికి, పట్టాభిషేకానికి. ఆడదాని నోట్లో నువ్వు గింజనానినంతసేపు నిజము దాకకుండుగాక అన్నాడు. అంత కష్టపడింది పిల్లల కోసం. ఆఖరణ తన నూరుగురు పిల్లలు చచ్చిపోయారు, పాండవుల ఐదుగురు బతికున్నారన్న కోపంతో ఆ ధృతరాష్ట్రుని యొక్క భార్య అయినటువంటి గాంధారి కోపంతో చూసింది. కళ్ళకి కట్టిన కట్టు కొంచెం కిందకి జారింది. అందులోంచి వచ్చినటువంటి వేడికి పాండవులు నలుగురు పారిపోయారు. ధర్మరాజు ఒక్కడ నిలబడ్డాడు. ఆయన పాదముల మీద చూపు పడితే కాళ్ళు కాలి బొబ్బలెక్కాయి.
ఏమో ఏ కష్టంలో ఉన్నప్పుడు తన కొడుకులు గుర్తొచ్చి మళ్ళీ తన కొడుకుల్ని శపిస్తుందోనని, అక్కర్లేకపోయినా సరే ధృతరాష్ట్రుడు గాంధారి వానప్రస్థానికి అరణ్యవాసానికి వెళ్ళిపోతుంటే నేను సేవిస్తాను మిమ్మల్ని వాళ్ళ వెంట వెళ్ళిపోయింది. ఇన్ని కష్టాలు పడితే కొడుకు వల్ల శాపం పొందింది. అప్పుడు పోయింది వ్యామోహం, పోయి కృష్ణ భగవానుడి దగ్గరికి వెళ్ళింది. శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశధమన లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగణార్తిహరణ నిర్వాణ సంధాయక నీకున్ మృక్యద తృంపవే భవల తల్విచ్చాను కంపానిధి అంది. యాదవులందు పండు సుతులందు నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్య, ఘనసింధువు చేరిడి గంగభంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మదీయ వృత్తి అచ్చాదర వృత్తితో గదియగనట్లు చేయగదయ్య ఈశ్వర అని అడిగినప్పుడు, ఈశ్వర ఎక్కడో పుట్టినటువంటి నది ఎవరూ దారి చెప్పకపోయినా ప్రవహించి ప్రవహించి సముద్రంలో కలిసిపోయినట్టుగా యాదవుల మీద పాండవుల మీద నాకు మోహం పోయేటట్టు చెయ్యి. ప్రవహించిన నది సముద్రంలో కలిసినట్టు నా మనసు నిరంతరము ప్రీతితో నిన్నే చింతించి నీ యందు ఐక్యమైపోయేటట్టే అదృష్టాన్ని నాకు కటాక్షించవయ్యా అని అడిగింది. ఒక గురువు రక్షణ బాధ్యత స్వీకరిస్తాడు. అందుకే శంకర భగవత్పాదులు అంటారు, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. గురువు సత్స్వరూపుడు. గురువు పక్కనున్నాడనుకోండి, రామకృష్ణ పరమహంస అంటారు, ఏనుక్కో లక్షణం ఉంటుంది, అలా వెళ్ళిపోతూ అది తన తొండాన్ని చాపి కనపడ్డ ప్రతి వస్తువుని పీకుతుంది. అది జాజితీగవనివ్వండి, పనస చెట్టు అవనివ్వండి, దానికి అనవసరం, అది లాగేస్తుంది. అటువంటి ఏనుగు పక్కన మామటి పెడుతున్నాడు అనుకోండి, అది తొండం ఎత్తినప్పుడల్లా తన చేతిలో ఉన్న అంకుశంతో ఇలా అంటాడు, కిందకి దింపేస్తుంది. ఎంత బక్క పలచటి వాడైనా మామటి మాటకి ఏనుగు లొంగిపోతుంది. తొండం ఎత్తి దేన్ని పాడు చేయదు. గురువుగారితో మమేకము చెందిన శిష్యుడు నిరంతరము గురువుని స్మరిస్తూ ఉంటాడు. నేను ఈ తప్పు చేస్తే గురువుగారి దగ్గరికి వెళ్ళి ఏ ముఖం పెట్టుకుని నిలబడను, గురువుగారికి తెలియదు అనుకుంటావా, గురువు ఇంకెందుకు పరబ్రహ్మం అయ్యాడు? ఒకవేళ నిజంగా గురువుగారికి తెలియదు, నువ్వు తప్పు చేసి గురువుగారి దగ్గరికి వెళ్ళి తప్పు చేయని వాడిలా నిలబడతావా? గురుద్రోహం కాదా, కట్టి కొడపదా? నే చెయ్యను. గురువు ముందు నిలబడి నమస్కరించగలిగిన యోగ్యత నాకు చాలు. ఇప్పుడు ఏమైంది, గురువు రక్షణ బాధ్యత స్వీకరించాడు. ఆ గురువు వలన ఉత్తర జన్మలన్నీ కూడా నిలబడ్డాయి. మంచి జన్మలలోకి వెళ్ళిపోతాడు. ఇంకా మంచి జన్మలలోకి వెళ్ళి శాస్త్రం మీద అధికారం ఉన్నటువంటి తండ్రి కడుపున పుట్టి ఆయన అనుష్ఠానాన్ని చూసి ఆయన దగ్గర ఉపదేశం పొంది చాలా తొందరగా వైరాగ్యాన్ని పొంది బహుకొద్ది జన్మలలో పరమేశ్వరుడిలోకి చేరిపోతాడు. అందుచేత గురువు రక్షకుడు. వచ్చిన జ్ఞానాన్ని నిలబెట్టేవాడు గురువే. అది ఏదో డిగ్రీ సర్టిఫికెట్ ఇచ్చినట్లుగా ఓసారి చెప్పేసి వదిలిపెట్టేసేది కాదు గురువు అంటే. గురువుతోడి అనుబంధము తెగిపోయేది కాదు. అందుకే ఒక చమత్కారమైన మాట అంటారు. అసలు లక్షణం ఏమిటంటే, గురువు కూడా శిష్యుడు లేని గురువు అంద ఉండదు. శిష్యుడి కోసం పాకులాడతాడు గురువు. ఎంత పాకులాడతాడో తెలుసా? వేదంలో ఒక హోమం ఉంది, అవంతి హోమము అని పేరు దానికి. ఆ హోమం ఎందుకు చేస్తారో తెలుసా? యోగ్యులైన శిష్యులు కావాలని చేస్తారు. కొన్ని కొన్ని కాలేజెస్కి ఎక్కువ మంది విద్యార్థులు రాకపోతే అవంతి హోమం చేస్తే చాలామంది వచ్చి చేరినటువంటి సందర్భాలు ఉన్నాయి. అవంతి హోమం చేస్తారు. ఏమండి, గురువు కూడా అవంతి హోమం చేస్తాడు. దేనికోసం అంటే, యోగ్యులైన శిష్యులు నా దగ్గరికి వచ్చి పాఠం నేర్చుకోవాలి. అది స్వార్థం కాదు, అది త్యాగం. ఎందుకో తెలుసా? తన విద్య తనతో పోయిందనుకోండి మోహం. సరస్వతి అంటే ప్రవాహం. అందుకే గంగ కనబడుతుంది, యమున కనబడుతుంది, సరస్వతి కనపడదు. అది అంతర్లీనంగా ప్రవహిస్తోందండి అంటారు, అంతర్వాహిని. సరస్వతి కనపడదు. మీ పక్కనే గురువుగారు కూర్చునున్నా, ఏ బస్సులోనో కారులోనో రైల్లోనో మీ పక్కన కూర్చునున్నా, ఆయన అంతటి సరస్వతి స్వాధీనుడని, ఆయన అంతటి మహాజ్ఞాని అని నువ్వు గుర్తుపట్టలేవు. ఆయన నువ్వు ఎలా ఉన్నావో ఆయన అలా ఉంటాడు. కాబట్టి ఆయన సామాన్యుడే అనుకుంటాడు. ఇంకా వీలైతే కాలుతో తంతాడు కూడా, అటు ఇటు నడుస్తూ. కానీ ఎప్పుడు తెలుస్తుంది ఆయన యొక్క జ్ఞానం? ఆయన నోరు విప్పితే తెలుస్తుంది. కురిసినటువంటి వర్షజలాలు పర్వత శిఖరం మీద ఉండిపోతే ఉపయోగమే ఉంది? నది అయి ప్రవహించాలి. ప్రవహించి ప్రతి ఊరు పక్క నుంచి విడితే కొన్ని లక్షల ఎకరములు సస్యశ్యామలమవుతాయి. ఒక గురువు యొక్క విద్య ఆ గురువుతో ఆగిపోకూడదు.
ఆ గురువు యొక్క హృదయాన్ని అందిపుచ్చుకొని ఉపదేశాన్ని అందిపుచ్చుకొని గురువు గారిలా తయారు కాగలిగిన శిష్యుడు ఉండాలి. అప్పుడే లోకానికి క్షేమం. ఎప్పటికీ బోధ చేసేవాళ్ళు ఉంటారు. అందుకే నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఆ గురు పరంపర వంశంలా వెడుతూనే ఉండాలి, అది ఆగిపోకూడదు. అందుకే గురువు కూడా శిష్యుడి కోసం పరితపిస్తాడు. అందుకే గురువు యందు మార్జాల కిశోర న్యాయం అన్వయమవుతుంది అన్నారు. పిల్లి తన పిల్లల్ని తానే జాగ్రత్తగా పట్టుకుని తీసుకెళ్ళి దాచుకుంటుంది, వేరొక జంతువు వచ్చి తినేయకుండా. ఎంత జాగ్రత్తగా దాచుకుంటుందంటే పిల్లి పళ్ళకి పదునెక్కువ, చటుక్కును కరుస్తుంది. ఎలకని ఇలా పట్టిందంటే చచ్చిపోవలసిందే, అంత పదునుగా ఉంటాయి దాని పళ్ళు. అటువంటి పిల్లి పిల్లి పిల్లలా ఉన్నాడండి అంటాం, అంత మెత్తగా ఉంటాడు. సూర్యే చాస్తంగతే రాత్రౌ దేహం సంక్షిప్యమారుతి వృషధంశకమాత్ర సన్బభూవాద్భుత దర్శన అంటారు రామాయణంలో వాల్మీకి మహర్షి. పిల్లి పిల్లంత అంటారు, మెత్తగా ఉంటుంది, మ్యావ్ మ్యావ్ అంటూ పిల్లి పిల్ల. అటువంటి పిల్లి పిల్లని పిల్లి తన నోటితో కరిచి పట్టుకుంటుంది, పట్టుకుని ఎగిరి గోడెక్కుతుంది. సాధారణంగా ప్రాణులకు ఉండే లక్షణం ఏంటంటే ఎగరడం కానీ దూకడం కానీ చేసేటప్పుడు పళ్ళు బిగుసుకుంటాయి. హుప్ అన్నాననుకోండి, పెదవులు మూసుకుంటాయి, పళ్ళు కరుచుకుంటాయి. పిల్లి పిల్లని నోట్లో పెట్టుకుని ఎగిరి గోడెక్కినా సరే ఆ పిల్లి పిల్లని మాత్రం ఇలా నొక్కదు, అలాగే పట్టుకుంటుంది. పట్టుకుని ఎక్కి సురక్షిత స్థావరంలో పెట్టేస్తుంది. గురువు శిష్యుణ్ణి అలా దాచుకుంటాడు, అలా రక్షించుకుంటాడు, పతనమైపోకుండా కాపాడుకుంటాడు. ఎక్కడ ఏ మాట మాట్లాడాలో, దీర్ఘోపన్యాసాలు చేయక్కర్లా, ఒక్క మాట శిష్యుల గుండెల మీద తగులుతుంది, అలా మాట్లాడతాడు. భగవాన్ రమణులు ఆశ్రమం కట్టాలని ఎప్పుడూ కట్టలేదు, కానీ ఆయనతో పాటు చాలా కాలం నుంచి ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆయన మాతృభూతేశ్వరాలయం కట్టి చిన్న ఆశ్రమం లాంటిది ఏర్పరిచిన తరువాత చాలామంది కొత్త వాళ్ళు వచ్చారు. కొత్త వాళ్ళకి పాత వాళ్ళకి పెద్ద జగడమైంది ఒకప్పుడు. మేము పాత వాళ్ళం మొదటి నుంచి ఉన్నాం, మీరు కొత్త వాళ్ళు, కొత్త వాళ్ళు వచ్చి పాత వాళ్ళకన్నా పెత్తనం చేస్తున్నారని. భగవానులు ఏదో ఆ మధ్యాహ్న వేళ పదార్థం తీసుకోవడానికి వెళ్ళారు. తీసుకుని కాసేపు విశ్రాంతి తీసుకుని వచ్చేవారు ఆయన. ఆయన ఎప్పుడూ ఆత్మగా నిలబడేవారు. భగవానులకు చెప్దాం, ఆయన ఏం చెప్తారో చూద్దాం, పాత వాళ్ళు ఉండాలో కొత్త వాళ్ళు ఉండాలో ఏదో ఒకటే నిర్ణయం అని భీష్మించి కూర్చున్నారు. భగవాన్ రమణులు మధ్యాహ్న భోజనం చేసి కాసేపు ఆగి వచ్చారు. కర్ర పట్టుకుని గోచీ పెట్టుకుని మెల్లగా ఊగుతూ వచ్చేవారు. వచ్చి లోపలికి ఎడుతున్నారు. ఆశ్రమంలో ఎప్పటి నుంచో కుక్క ఉంది, ఓ కొత్త కుక్క ఒకటి లోపలికి వచ్చింది. కొత్త కుక్కని చూసి పాత కుక్క తరివింది, కొత్త కుక్క పారిపోయింది, పాత కుక్క వెనక్కి వచ్చింది. ఆయన వెనక్కి తిరిగన్నారు, కుక్కలు కదూ పాతవి కొత్తవి అని దెబ్బలాడుకుంటాయి అని లోపలికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత పాత కొత్త అన్న మాటతో దెబ్బలాట ఎప్పుడూ లేదు ఆశ్రమం. కుక్కలు కదూ పాతవి కొత్తవి అని దెబ్బలాడుకుంటాయి అన్నారు. అంటే ఆయనకి తెలియదా, త్రికాల వీధి గురువు, గురువుకి తెలియనిదేం ఉండదు. ఒక్క మాటతో సంస్కరించారంతే. గురువు యొక్క మాట సింహస్వప్నం. ఏనుగు కల్లోకి వస్తే ఎలా ఉంటుందో, సింహ గర్జన మిగిలిన జంతువులు ఎలా పారిపోతాయో, గురువాక్యమునకు అజ్ఞానమన్న తిమిరము విచ్చిపోతుందంతే. చిపోయి గురువు రక్ష చేస్తుంటాడు, ఎప్పుడూ శిష్యుణ్ణి కాపాడుకుంటాడు, జారిపోకుండా కాపాడి ధర్మపథం వైపుకి నడిపిస్తూ ఉంటాడు. అలా నడిపించి రక్షించగలిగినటువంటి వాడు కనుక గురువు విష్ణు. అందుకని మార్జాల కిశోర న్యాయము అన్వయమవుతుంది, మర్కట కిశోర న్యాయము అన్వయమవుతుంది. మర్కట కిశోర న్యాయం ఎందుకు అన్వయమవుతుంది, ఒక్కొక్కచో సమర్థుడైన గురువుని చేరుకోవాలి అని శిష్యుడు వెంపర్లాడి గురువు దగ్గరికి వెడతాడు. ఈ గురువు నాకు కావాలి, నేను ఈయన శిష్యుడిని అనిపించుకోవాలని ఎంత వెంటపడతాడో. వైష్ణవ సాంప్రదాయంలో ఈ చమత్కారం మరీ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ పెద్దలు ఉన్నారు, వాళ్ళకి తెలుసు, వైష్ణవ సంప్రదాయంలో గురువుకి ఒకసారి నమస్కారం కాదు. ఆ స్మార్తంలో అయితే గురువుగారికి నాలుగు మాటలు. సన్యాసి అయితే సన్యాసి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేస్తే నారాయణ 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 అంటూ నాలుగు మాటలు చేస్తాం. ఎందుకంటే వాళ్ళు జాగ్ర స్వప్న సుషుప్తి దాటి తురియమనందు ఉన్నారు కాబట్టి నారాయణ నారాయణ నారాయణ, అయ్యా మీ దగ్గర నుంచి మేమేమి కోరికలు కాదు, శాంతిని కోరుతున్నామని చెప్పి వచ్చి నాలుగు మాటలు నమస్కారం చేస్తారు. వైష్ణవ సాంప్రదాయంలో గురువుగారు ఆగండి అనే వరకు ఆగరు,
నమస్కారం చేస్తూనే ఉండాలి. మండిపోతున్నటువంటి ఇసుకలో భగవద్ రామానుజులు నమస్కారం చేస్తూనే ఉన్నారు. ఒళ్ళు బొబ్బలెక్కుతున్నా సరే గురువుగారు అలా నిలబడి చూశారు, ఎంత తట్టుకుంటాడో చూద్దామని. ఆఖరికి తట్టుకోలేకపోయారు రామానుజుల భక్తికి, రా అని దగ్గరికి పిలిచారు. శిష్యుడు గురువు కోసం వెంపరలాడతాడు. శృంగగిరి పీఠాధిపతులు భారతీతీర్థ మహాస్వామి వారు ఒకనొకప్పుడు శృంగగిరి పీఠాధిపత్యం వహించినటువంటి శ్రీమద్ అభినవ విద్యాతీర్థ విద్యాభినవ నరసింహ మహాభారతి స్వామి వారి కోసమని ఆయన్ని గురువుగా స్వీకరించాలని ఎంత కష్టపడ్డారో ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఎక్కడో ఉజ్జయిని దగ్గర చాతుర్మాస్యంలో ఉన్నటువంటి గురువుగారు తెల్లవారకట నదీ స్నానానికి వస్తారని ఎదురు చూస్తూ నిలబడ్డారు. తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో ఆయన వచ్చారు. మీ పీఠాధిపత్యంలో మీరు చేసిన గొప్ప సేవ ఏమిది అనుకుంటున్నారని అడిగారు. భారతీ తీర్థ వంటి మహాపురుషుణ్ణి తీసుకొచ్చి పీఠాధిపత్యంలో కూర్చోబెట్టా, అదే నేను చేసిన గొప్ప సేవ అన్నారు. కాబట్టి శిష్యుడు గురువుని వెతుక్కుంటూ వెడతాడు. అది మర్కట కిశోర న్యాయం. మర్కట కిశోర న్యాయం అంటే కోతిని తన పిల్ల పట్టుకుంటుంది. కోతి గోడ మీద కూర్చుంటుంది, పిల్ల పక్కన కూర్చుంటుంది. కోతి ఎప్పుడు ఎగిరిపోతుంది దానికే తెలియదు. సదామోహాటవ్యాం చరత యువతీనాం కుచగిడ్డౌ నటచాచా శాఖా స్ఫటజరిత స్వైరమపిత కపాలిన్ బిచ్చోమే హృదయ కపి మత్యంత చపలం అంటారు శంకర భగవత్పాదులు. అది చాంచల్యమైనటువంటి జీవనం ఎప్పుడు ఎగిరిపోతుందో దానికే తెలియదు. కానీ పక్కనున్న పిల్ల ఇలా అది కూడా చూస్తున్నట్టు ఉంటుంది, కానీ ఎప్పుడూ పక్కనున్న తల్లి కోతిని చూసుకుంటూ ఉంటుంది. తల్లి కోతి ఇలా అనేటప్పటికీ ముందు దానికన్నా తొందరగా ఎగిరొచ్చి దాన్ని కడుపు పట్టుకుంటుంది. ఇప్పుడు కోతి పిల్లని పట్టుకోదు, పిల్ల కోతిని పట్టుకోవాలి. అది చెట్లు ఎక్కుతుంది, గోడలు ఎక్కుతుంది, గొంజలు ఎక్కుతుంది. ఏదికి ఎక్కడికి దూకినా పిల్ల గట్టిగా పట్టుకుంటుంది. పిల్లని తల్లి రక్షించదు, తల్లిని పట్టుకుని పిల్ల తనని తాను రక్షించుకుంటుంది. అది మర్కట కిశోర న్యాయం. ఇది శిష్యుడు గురువుని వెతుక్కుంటూ వెడతాడు. వెళ్ళి గురువు గారిని అలా పట్టుకుంటాడు, పట్టుకుని తాను ఉద్ధరణలోకి వస్తాడు. అయితే ఈ రెండు న్యాయాలు ఒక స్థాయికి వెళ్ళాక ఇక గురువుకి శిష్యుడికి అన్వయం అవ్వవు. ధర్మ ధర్మ మూలాలా దైవ మూలాలా ధర్మ ధర్మ మూలాలా దైవ మూలాలా.